డెబ్బై ఏండ్ల పాలమూరు గోస, డెబ్బై ఏండ్ల తండ్లాట, డెబ్బై సంవత్సరాల కన్నీళ్ళు, డెబ్బై సంవత్సరాల అగచాట్లు తీర్చే మునగాడొచ్చిండని చెప్పి ఈరోజు పాలమూరు నేల పులకించిపోతా ఉంది. స్వాగతం చెప్పడానికి వేలాది మంది ఇక్కడికి వచ్చిండ్రు, లక్షలాది మంది టీవీలలో ఇంట్లో కూర్చొని తన ముంగిట పుట్టిన బిడ్డ, ముందు అడుగులేసుకుంటూ పెరిగిన బిడ్డ ఈరోజు ఇంతింతై వటింతైనట్టు ఒక మహావృక్షంలాగా ముఖ్యమంత్రి రూపంలో ఈ పవిత్ర పాలు పొంగే పాలమూరు గడ్డ మీద అడుగుపెట్టిన మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పిలవగానే ఆప్యాయంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వరాల జల్లు కురిపించడానికి వచ్చిన మన పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న అతిరత మదహారథులు మన స్థానిక మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, మహబూబ్ నగర్ జిల్లా 14 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన అశేష జనవాహిని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సహచర ఎమ్మెల్యేలు డిసిసి ప్రెసిడెంట్ మత్స్యన్ రెడ్డి గారు అందరికీ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి రాక కోసం మొత్తం జిల్లా ఎదురు చూస్తూ ఉంది. 70 ఏళ్లలో పాలమూరు వలస బాధలు చెప్పుకుంటూ, పాలమూరులో కరువును చెప్పుకుంటూ, పాలమూరును ఇక్కడ బీళ్లు పడ్డ భూములను ఇక్కడి వలసలను చూపించి ఓట్ల జాతర చేసుకొని ముఖ్యమంత్రులు మంత్రులయ్యి తెలంగాణ ఉద్యమంలో మన కళ్ళీళ్ళను మన గాథలను అమ్ముకొని పదవులు అనుభవించిన వాళ్లను బండకేసి కొట్టి నిజమైన భూమిపుత్రుణ్ణి గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసి ఈరోజు తన్మయత్వంతో పాలమూరు జిల్లా ప్రజలు ఉన్నారు. వారి ఆశలకు అనుగుణంగా ఈరోజు మా బిడ్డ, మా గౌరవ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 3,000 కోట్లతోటి శంకుస్థాపన చేసి బిడ్డ ప్రేమ ఎట్లుంటుందో, తల్లి కోసం కొడుకు పడే తపన ఏందో ఈ 100 రోజుల్లో చూపించిండు. అంతేకాదు విద్యలో వెనకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా విద్యారంగంలో తెలంగాణకే అగ్రగామిగా నిలపాలన్న అకుంఠిత దీక్షతోటి వెనకబడ్డ కొడంగల్, నారాయణపేట్, మక్తల్, మహబూబ్ నగర్ జిల్లాలో అనేక విద్యా సంస్థలు నెలకొల్పాలని చెప్పి భారీ ప్రణాళికలు రచిస్తున్నారు మన బిడ్డ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు. వారి ఆశయ సాధనలో, వారి అడుగులకు మడుగెత్తి, వారి అడుగుజాడల్లో మా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా అభివృద్ధి పథంలో మన జిల్లా ప్రజలను, మన జిల్లాకు వారిని సంతోష పెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, లా కాలేజీ కావచ్చు, యూనివర్సిటీకి నిధులు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామాలకు కావచ్చు, ఇన్నాళ్ళు జరగని అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన బిడ్డ వాటిని జరిపిస్తాడన్న నమ్మకం మన పాలమూరు బిడ్డల్లో ఉన్నది. ఈరోజు మాట తప్పని, మనమ తిప్పని వ్యక్తిగా, అవినీతి మచ్చలేని వ్యక్తిగా, అవినీతి పరుల గుండెల్లో నిద్రిస్తున్న ముఖ్యమంత్రి గారు గత 10 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని, ఆర్థిక విధ్వంసం, విద్యుత్ రంగంలో విధ్వంసం, ప్రాజెక్టులలో అవినీతి కళ్ళకు కట్టినట్టుగా తెలంగాణ ప్రజలకు శాసనసభ సాక్షిగా చూపించి 10 సంవత్సరాల నరకయాతన నుంచి మనకు దారి చూపి వెలుగులు నింపే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నారు. ఇంత పారదర్శకంగా ప్రజల మధ్య ప్రజల కోసం పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఒక స్వప్నంతో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మన పాలమూరే కాదు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించడానికి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిండు. గతంలో ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందిందని అనుకున్నాం, కానీ ఈరోజు దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాలు కూడా మా ముఖ్యమంత్రి వర్యులు మాకు వరాల జల్లులు కురిపిస్తారన్న నమ్మకంతో వారిని ఆశీర్వదించడానికి ఈ పాలమూరు గడ్డ నుంచి ఎల్లప్పుడూ వారికి జయకేతనం ఎగరవేయడానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా
పార్లమెంట్ లో ఈ రెండు పార్లమెంట్లను అఖండమైన మెజారిటీ తోటి గెలిపించి వారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మన ముఖ్యమంత్రి గారికి ఆశీర్వదించి మా అందరికీ వెన్నుతట్టి ప్రోత్సహించడానికి వచ్చిన మా పాలమూరు బిడ్డలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జై కాంగ్రెస్.